అది ఎట్లయినా పైసలు కొన్ని కొన్ని అంత జమ చేయండి, ప్రాబ్లం కాకుండా కొన్ని. ఓకేనా? అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి బారే మే అవామ్ కు జో బాహర్ ఆనే కా నీ జో భీ టైమ్ దియే హై వో టైమ్ పే बाहर आना, सामान वगैरह ले लेके चले जाना, और जो शाम का टाइम दिए हैं 7 बजे से सुबह 6 बजे तक, इसमें पूरा टोटली आप घर में रहना चाहिए, ये वायरस का जो है इफेक्ट नहीं होना, छोटे बच्चों को भी नहीं होना. आप जो है मेन रोडों पे पूरा नहीं फिर रहे हैं, लेकिन महलों के गलियों में भी फिर रहे हैं थोड़े, बच्चे बाहर निकल रहे हैं, उसको कंट्रोल करिए. और ये बीमारी फैलने के लिए मेन क्या है, बाहर नहीं निकलना है. जैसे अपने अपने स्टेट के सीएम साहब भी वही बताए, आप जो है घरों में रहिए, जैसा साफ बताई हैं उसी तरीके से जो है अपन उसको प्रिकॉशंस लेना है, ज़रूरी है. और पुलिस जो है इतना रोडों पे खड़े के फिर भी आप लोगों के लिए काम कर रही है, सिर्फ इमरजेंसी में जो भी डॉक्टर्स वगैरह वगैरह, वाटर वर्क्स डिपार्टमेंट, करंट वगैरह, इंटरनेट जो मेन आदमियाँ हैं जो काम करने वाले हैं, उन लोगों के लिए हम लोग चौरस्तों पर रह के उन लोगों को छोड़ रहे हैं चक्कर के. इसमें आप लोग गैर ज़रूरी बाहर निकल के गाड़ियों वाड़ियों फिरना नहीं है, आप घरों पे रहिए, आप अपनी जान को बचाइए. आप बाहर फिरने से फिर घर जा रहे हैं, आप बच्चों को ले रहे हैं, कहीं आजू बाजू में जो है उन लोगों से मिल रहे हैं कर रहे हैं, तो इससे जो है स्प्रेड होने के चांसेस रहते. आप एहतियात करिए, एहतियात से जो है रहिए और बाहर मत निकलिए. जैसा आप हुकूमत जैसा बताई है आपको वो इम्प्लीमेंट करिए. ठीक है, थैंक यू. ప్రజల కోసమని గవర్నమెంట్ ఏ ఆంక్షలు విధించారో ఆ ఆంక్షలు పబ్లిక్ ప్రజలు మొత్తం అమలు పరిస్తే బాగుంటుంది. లేడీస్ ఎవరు పట్టుకోరన్న ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హెల్మెట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, టైం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తిరుగుతున్నారు. తర్వాత పిల్లలు, ఓల్డ్ సిటీలో పిల్లలు, పోలీస్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇటు రారన్న ఉద్దేశంతో 7 తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. అది మానుకుంటే బాగుంటుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద శ్రద్ధ వహించి పిల్లల్ని బయటకు రాకుండా చూసుకుంటే బాగుంటుంది. ఆడవాళ్ళు కూడా ఇది చూసుకొని ఈ మన గురించే పబ్లిక్ గవర్నమెంట్ కానీ పోలీస్ వాళ్ళు కానీ మా గురించే సేవ చేస్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళు బయటకు రాకుండా ఈ ఇంట్లోనే ఉంటే బాగుంటుంది. 7 తర్వాత బయటకు రాకుండా ఉంటే బాగుంటుంది. పొద్దున్నప్పుడు కూడా వాళ్ళు పనున్నా పని లేకపోయినా ఇద్దరిద్దరు కలిసి రావటము, ఏదో హాస్పిటల్కి అని చెప్పటము, లేకపోతే కూరలు కొనటానికి అని చెప్పటము, ఇలా వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దాన్ని మనం ఆపాలన్నా వాళ్ళకి చెప్పడం వల్ల మనం వదిలేయాల్సి వస్తుంది. వాళ్ళు దాని గురించి పబ్లిక్ కూడా ఆలోచించాలి. ఇది మన సేఫ్టీ గురించి కదా చెప్తున్నది అన్న ఉద్దేశంతో వాళ్ళు బయటకి తిరగకుండా ఉంటే బాగుంటుంది. అది నేను చెప్పదలుచుకున్నాను.
ఉంటుంది కాబట్టి.